పాల్వంచ పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి పువ్వాడ అజయ్ శంకుస్థాపన చేశారు. అనంతరం పాల్వంచకు కేటాయించిన నూతన సూపర్ లగ్జరీ బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం పట్టణంలో అర్హులైన పేదలకు మంజూరైన ఇళ్ల పట్టాలను స్థానిక ఎమ్మెల్యే వనమ వెంకటేశ్వరరావుతో కలిసి ఆయన పట్టాల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం ఎమ్మెల్యే వనమ వెంకటేశ్వరరావు, ఖమ్మం ఎమ్మెల్సీ తాత మధు, జిల్లా కలెక్టర్ అనుదీప్, డీసీఎంసీ వైస్ చైర్మన్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. పార్టీ నాయకులకు, కార్యకర్తలందరికీ, మీడియా మిత్రులందరికీ పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తున్నా. సంతోషం. ఈరోజు కొత్తగూడెం నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసుకోవటం అనేటువంటిది చాలా సంతోషకరమైన విషయం. ముఖ్యంగా వనమ వెంకటేశ్వరరావు గారు ఈ జిల్లాలోనే కాదు, రాష్ట్రంలో అత్యంత సీనియర్ ఎమ్మెల్యే. మాకు కూడా మేము రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీలో ఒక పక్క మా పెద్ద ఆయన వనమ వెంకటేశ్వరరావు గారు, రెండు అవతల డిఎస్ రెడ్డి నాయక్ గారు, వీరిద్దరే రాష్ట్రంలో సీనియర్ ఎమ్మెల్యేలు. ఎప్పుడన్నా వారితో కూర్చుంటే అనేక విషయాలు తెలుస్తూ ఉంటాయి. ఎందుకంటే వారే చెప్పారు, ఇప్పుడు నేను వార్డు మెంబర్ స్థాయి నుంచి అనేక పదవులు అనుభవించి వచ్చాను. అంటే ఆయనకు రాజకీయ అనుభవం అనేటువంటిది ఎంత ఉందనేది మీరు అందరూ అర్థం చేసుకోవాలి. ఒక విషయమై చెప్పదలుచుకున్నా, కొత్తగూడెం నుంచి విడదీయడానికి సంబంధం ఎవరికైనా ఉంది అంటే వనమ వెంకటేశ్వరరావు గారికి మాత్రమే ఉంది. పాల్వంచ అన్నా వనమ, వనమ అన్నా పాల్వంచ లాగానే ఉంది. ఎందుకంటే ఎందుకనంటే ఒక వ్యక్తి ఈ అభివృద్ధి కార్యక్రమం శంకుస్థాపన పాల్వంచలు చేయవలసిందిగా వారిని ఆహ్వానించాం. మా ఆహ్వానాన్ని మన్నించి వారు ప్రత్యేక ఈ కార్యక్రమానికి రావడం జరిగిందని అటువంటి మాకు సన్నిహితుడు, మిత్రుడు, సోదరుడు అనేటువంటి పువ్వాడే కలిసి ఇంకా ముందు భవిష్యత్తు ప్రసాదించాలని ప్రభుత్వం ప్రార్థిస్తూ మరి కలెక్టర్ అర్జీప్ గారు, యువై నాయకంటే కూడా యువ నాయకుడైన మొన్ననే ఏదో సందర్భం వస్తే హైదరాబాద్ లో పార్టీ నాయకులకు, కార్యకర్తలందరికీ, మీడియా మిత్రులందరికీ పేరు పేరు నమస్కారం. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.